ఉసిరికాయల కంది గింజల పులిహార తప్పకుండా నేర్చుకున్నా। కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం। ఉసిరి కంది గింజల పులిహార కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు 3, ఉడకబెట్టిన కంది గింజలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు। పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి, స్టార్ట్ చేద్దాం। ఓకేనండి। సో ఇక్కడ కంది గింజల్ని మనం ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలండి, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో వీటిని మనం ఉడికించి వాడుకుంటాం। సో మామూలు ప్రెషర్ కుక్కర్ లో విజిల్ ఇచ్చేస్తే సరిపోతుందా? లేకపోతే ప్రెషర్ కుక్కర్ లో వేస్తే ఒక విజిల్ సరిపోతుంది, ఒకటి చాలు। సో ముందుగా కొద్దిగా నూనె, దీనికి కూడా తక్కువే వేశారు, జస్ట్ పోపుకే। సో పులిహోర అంతా కూడా పోపు మీద ఆధారపడి ఉంటుంది కదా, అంతే, అదే మెయిన్। ఎండుమిరపకాయలు, చాలా మంది పులిహోరలో ఎండుమిరపకాయలు వెతుక్కుంటూ ఉంటారు, చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది। స్పెషల్లీ చింతపండు పులిహోర చేసినప్పుడు పొద్దున్న చేస్తే సాయంత్రానికి ఆ పచ్చిమిరపకాయ బాగా నాని పోపుండి అప్పుల పోపు। సో ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా ఇంగువ అండి। నెక్స్ట్ కొద్దిగా పల్లీలు, అలాగే జీడిపప్పు, అన్ని పప్పులు వేశారు బానే। ఇవి కొద్దిగా రంగు మారితే బాగుంటాయి కదా? అవునండి, కొంచెం వేగాలి, లేకుంటే పల్లీలు అవి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే బాగుంటుంది, కరకరలాడితేనే మజా। ఈ పులిహోరలో పోపు వేయగానే అండి పక్కింటికి కూడా తెలిసిపోతుంటుంది కదా, దీని యొక్క స్పెషల్ ఫ్లేవర్ అంటే ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో పోపుది, సో తెలిసిపోతుంది ఈజీగానే మనకి। ఓకే, సో పల్లీలు కూడా కొద్దిగా వేగిపోయాయి మనకి। సో ఇప్పుడు మనకు మెయిన్గా దీంట్లో సీజనల్గా దొరికే ఉసిరి అండి, ఉసిరికాయ ఇలా మనం తురుము వేసేసుకుంటాం, ఈజీగా కలిసిపోతుంది రైస్లో కూడా। ఇది కొంచెం వేగుతున్నప్పుడే పసుపు, సరిపడా ఉప్పు, పులుపు అంతా ఉసిరి పులిపే। అవునండి। సో వీటితో పాటుగా ఉడికించుకున్న కంది గింజలండి, కొద్దిసేపు ఈ ఉసిరితో పాటు ఈ కంది గింజలు కూడా వేగితే వాటికి కూడా కొంచెం ఆ పులుపు అనేది కొంచెం పడుతుంది, బాగుంది, సి విటమిన్ ఉంది, ప్రోటీన్ ఉంది మనకి। ఇలా మన కంది గింజలు కానీ తర్వాత ఇప్పుడు శనక్కాయలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా, పచ్చి శనక్కాయలు, సో అవి కూడా మనం ఇలాంటి డిష్లో కొంచెం వాడుతూ ఉంటే బాగుంటుంది। సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకున్నాం, ఓకే। సో బాగా కలిపేసుకొని కొంచెం మనకు ఆ రైస్ కూడా మగ్గితే పులిహోర మనకు రెడీ అయిపోయినట్టు, అంతే। సో ఇదేమైనా కొద్దిగా ఊరాల ఒక 10-15 నిమిషాలలో చేసిన తర్వాత వండిన తర్వాత అది మనం అంటే వేడిగా తిన్నా బాగానే ఉంటుంది, కాసేపు మనకు ఉన్న అంటే పులుపు మనకి ఏదైనా కొంచెం చేసిన వెంటనే కాకుండా కాసేపు అయిన తర్వాత తింటే కొంచెం బాగుంటుంది కదా, సో అలా కూడా తీసేసుకోవచ్చండి। ఓకే, బాగుంది, ఇలా సీజనల్గా వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండాలి రకరకాల ఫ్లేవర్। ఆ పులుపు దొరుకుతున్నప్పుడు మనం వాటితో చేసేసుకోవడం బెటర్ అండి। బాగుంది, కాంబినేషన్ కొత్తగా ఉందండి, థ్యాంక్ యూ। ఓకే, సో రెడీ అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాం। షూర్, వావ్, ఫిష్ స్మెల్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదండి. సో మనం యాడ్ చేసే ఆ పులుపులో చింతపండుతో ఒకలా ఉంటుంది, తర్వాత నిమ్మరసంతో ఒకలా ఉంటుంది, ఇలా ఉసిరికాయ వేసి ఒకలాగా వస్తుంది. ఓకే, డెఫినెట్గా రెడీ అండి. బాగుందండి ఉసిరికాయ కంది గింజల పులిహార, మంచి కాంబినేషన్. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఉసిరి కంది గింజల పులిహార తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పల్లీలు, జీడిపప్పు, ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న కందిగింజలు అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరి కందిగింజల పులిహార రెడీ.